ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి దిశా నిర్దేశం చేసే అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటైన ఇండస్ట్రీ పాలసీని విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ ఏంటో, ఆయన విజన్ ఏంటో, అలాగే ఆయన పారదర్శకమైన పరిపాలన ఎలా ఉంటుందో ఈ ఇండస్ట్రియల్ పాలసీని చూస్తే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్ ఈరోజు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారు, అలాగే ఒక సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ మన రాష్ట్రానికి మరి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. ఇలాంటి ఒక అరుదైన కాంబినేషన్ మన రాష్ట్రానికే దక్కింది. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ ఇండస్ట్రీ పాలసీ వల్ల మన రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. వాస్తవ పెట్టుబడులు ఏమొస్తాయి, ఏ విధంగా పరిశ్రమల్ని అభివృద్ధి చేయడానికి మేము ఇక్కడ ఏమేమి ఇవ్వబోతున్నాం అనేది చాలా స్పష్టంగా మా మంత్రి గారు చెప్పడం జరిగింది. అండ్ నేనైతే ఈరోజు క్లియర్ కట్గా చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారికి డ్రామాలు ఆడటం రాదు. ఎందుకంటే గతంలో మనం చూసాం 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అంటూ ఎలా ఊదరగొట్టేశాడో వైజాగ్లో మీటింగ్ పెట్టి. కాఫీ షాప్లో పనిచేసే వాడికి కూడా సూటు బూటు వేసి ఎంఓఈలు చేయించి ఇవే పెట్టుబడులు అని చెప్తూ ఆయన ఏ విధంగా ఇండస్ట్రియల్ పాలసీని ఒక ఫాస్ట్గా మార్చేస్తారో మనం చూసాం. ఆయన ఉద్దేశంలో ఇండస్ట్రియల్ పాలసీని అది ఏమంటారు రియల్ ఎస్టేట్ పాలసీగా మార్చేశాడు. కానీ ఈరోజు రియల్ ఇండస్ట్రియల్ పాలసీని మీరు చూస్తున్నారు. నిజంగా దీనివల్ల అనేక పరిశ్రమలు మన రాష్ట్రానికి రావటమే కాకుండా సో అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మరి మన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి సూచనలు సలహాల మేరకు అందరితో డిస్కస్ చేసి ఇండస్ట్రియల్ పాలసీని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ కరోనా ప్రభావం వల్ల ఈరోజు పారిశ్రామిక రంగం మీద అది ఉండటం గమనించి ఈ పాలసీని 3 ఇయర్స్కి చేయడం జరిగింది. 2022-2023 వరకు ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారు లాగా ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో నుంచి అవస్తాయి ఇవస్తాయని అబద్ధాలు చెప్పడం మాకు రాదు. రియలిస్టిక్గా ఏం చేయబోతున్నాం అనేది క్లియర్గా మంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే గతంలో యాపిల్ వస్తుంది, గూగుల్ వస్తుంది, బుల్లెట్ ట్రైన్ వస్తుంది అని చెప్పారు. ఇంతవరకు ఏమీ రాలేదు. కానీ అవి కథలు కథలుగా ప్రచురించిన పేపర్లు ఈరోజు మా మీద బురద చల్లటానికి ఇండస్ట్రీ పాలసీ ఎందుకు ఇంకా రాలేదు అన్నారు. సో ఈరోజు ఆ పాలసీని చూసిన తర్వాత నాకు తెలిసి వాళ్ళు ముక్కు మీద వేలేసుకుంటారు. సో అన్ని అంటే బీసీ ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా మహిళలు వీళ్ళందరూ కూడా పారిశ్రామికంగా అభివృద్ధి వైపు పరుగులు తీసేలాగా ఈ పాలసీ ఉంది. అండ్ ఒక మహిళగా నేను గర్వంగా చెప్పగలను, ఈరోజు మహిళా పారిశ్రామికవేత్తలకి ఎంతో సపోర్టివ్గా ఈ పాలసీని తీసుకురావడం జరిగింది. అండ్ దీంట్లో మీరు చూస్తే మైనారిటీస్ని కూడా దీంట్లో తీసుకురావడం అనేది అందరూ గమనించాల్సిన విషయం. అండ్ ఈరోజు మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే విధంగా భూమి ధరలోనూ, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ సబ్సిడీతో పాటు అనేక రాయితీలు ఇచ్చే ఈ పాలసీని చూస్తుంటే మహిళల్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈరోజు ఈ పాలసీని చూస్తే మీకు అర్థమవుతుంది, అయాచితంగా ఎవరికి లబ్ధి చేకూరే విధంగా ఇది లేదు. అండ్ అనవసరంగా రాయితీలు కూడా ఎవరికి ఇవ్వాలని లేదు. ఎవరైతే ఏ పరిశ్రమ అయితే సిన్సియారిటీ, పరిశ్రమ పెట్టుబడి, పరిశ్రమ కమిట్మెంట్ ఆధారంగా ఈ పరిశ్రమని ప్రోత్సహించేలాగా ఈ పాలసీ ఉందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి అని పరిపాలన వికేంద్రీకరణ, 3 రాజధానులు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. అలాగే అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు అభివృద్ధి చెందే విధంగా ఈ పాలసీలో ప్రాధాన్యతలు కల్పించారన్న విషయం కూడా మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఫార్మా, టెక్స్టైల్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, పెట్రోకెమికల్స్ రంగాలతో పాటు 10 రంగాల్లో పెట్టుబడుల్ని ఆకర్షించేలాగా ఈ పాలసీని కూడా తీసుకొచ్చారని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలకైతే 100% స్టాంప్ డ్యూటీ, అలాగే 5 ఏళ్ల పాటు 100% జిఎస్టీ మినహాయింపులు, వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీల్ని అందించేలాగా పాలసీని తీసుకొచ్చాం. అలాగే పరిశ్రమల్లో కల్పించే ఉద్యోగాల ఆధారంగా ఆ పరిశ్రమలకి జిఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కూడా ఈ పాలసీ నిర్ణయించడం జరిగింది. సో
ఈరోజు ఈ ఇండస్ట్రియల్ పాలసీని చూస్తుంటే గత ఇండస్ట్రియల్ పాలసీ ఎలా ఉంది ఇది చూస్తే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. సో ఎవరు ఎంత ఫేర్గా పరిశ్రమల్ని ముందుకు తీసుకువెళ్ళాలి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి అన్న విషయంతో ఉన్నారు అనేది. అండ్ ఈరోజు నీతి నిజాయితీతో కూడిన ఈ యొక్క ఇండస్ట్రియల్ పాలసీని మరి ఓపెన్ చేయటం అనేది, అది ఏపీఐసి ఆఫీస్లో చేయడం అనేది మాకంతా కూడా చాలా గర్వంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది చాలా టీమ్ వర్క్ ఎఫర్ట్తో మా మంత్రి గారు, మా ఎండీ గారు అండ్ మా కమిషనర్ గారు, సో అందరూ కూడా ప్రతి ఒక్క పరిశ్రమ పెట్టే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండే విధంగా, వాళ్ళతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న యువత కూడా అనేక మంది ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్లేలాగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ ఏదో 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు, కానీ ఆయన కొడుకు తప్ప ఎవరికి ఉద్యోగం ఇచ్చినట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. కానీ ఈరోజు అసెంబ్లీలోనే 75% లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పడమే కాకుండా, అటు పరిశ్రమలు పెట్టే వాళ్ళకి ఒకవేళ వీళ్ళకి టాలెంట్ లేకుండా వీళ్ళు పెట్టుకుంటే మన పరిస్థితి ఏంటి అని భయపడకుండా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు తీసుకొచ్చి నైపుణ్యం కలిగిన యువతను తయారు చేసి, సో ఆ పరిశ్రమల్లో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మరి అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 3 ఇయర్స్లో మీరు చూస్తే అనేక పరిశ్రమలు రావటమే కాకుండా అనేక మంది యువత, నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలతో సంతోషంగా ఉంటారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేసేందుకు మాకు అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు సో ఇంత ప్రాధాన్యత ఇచ్చినందుకు ఒక మహిళగా జగన్ గారికి అభినందించడమే కాకుండా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.